ఈరోజు ఇక్కడ ముఖ్యమంత్రి గారు లేరు అధ్యక్ష, ఎందుకంటే దీనికి సమాధానం చెప్పలేరు కాబట్టి పారిపోయారనిపిస్తుంది. సారీ, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పారిపోయారు అధ్యక్ష, ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ గారు తీసుకొచ్చిన మద్యపాన నిషేధానికి తూట్లు పొడిచి మద్యాన్ని ఏర్లే పారించి ఆడవాళ్ళ జీవితాలు నాశనం చేశాడు కాబట్టి ఏం మాట్లాడలేని పరిస్థితిలో పారిపోయాడు అధ్యక్ష. అసెంబ్లీకి వచ్చేటప్పుడు టీవీలో చూశాను అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు పరిపాలనని రివర్స్ లో చేస్తున్నారని ప్రతిపక్ష నాయకుడు ఆయన పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రివర్స్ లో నడవటం చూశాను అధ్యక్ష. నాకు అర్థం కాలేదు అధ్యక్ష, వాళ్ళు రివర్స్ లో ఎందుకు నడుస్తున్నారో. 5 ఏళ్ల వాళ్ళ పరిపాలనలో 123 ఎమ్మెల్యేలని 23 మందికి రివర్స్ లో ప్రజలే పంపించాక వీళ్ళు ఎందుకు రివర్స్ లో నడుస్తున్నారో నాకైతే అర్థం కాలేదు అధ్యక్ష. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మా జిల్లాలో ఒక మీటింగ్ పెట్టారు అధ్యక్ష, మీరు చూస్తున్నారో లేదో కానీ అది ఖచ్చితంగా ఈ సభ సాక్షిగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేయాలనుకుంటున్నాను అధ్యక్ష. మందుబాబులు ఆయన తమ్ముళ్ళైనట్టు, తమ్ముళ్ళు మందు రేట్లు పెరిగాయి కదా తమ్ముళ్ళు అని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు అధ్యక్ష. అండ్ అదే మీటింగ్ లో ఆయన మాట్లాడుతున్నాడు అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు మందు రేట్లు పెంచడం వల్ల ఈరోజు మందుబాబులు కొత్త బట్టలు కొనుక్కోలేకపోతున్నారంట, కొత్త చెప్పులు కొనుక్కోలేక పాత చెప్పులు వేసుకొని వెళ్తున్నారంట, అలాగే సబ్బులు కొనుక్కోలేక స్నానాలు కూడా చేయటం లేదంట అధ్యక్ష. ఇంత సిగ్గుమాలిన ప్రతిపక్ష నాయకుడిని ఎక్కడైనా చూశారా అని నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఈరోజు ఆయన మాటలు చూస్తుంటే మద్యం ధరలు పెరిగాయని లబోదిబమని ఆయన ఏడుస్తున్నది చూస్తుంటే ఈరోజు ఆయన ఏదో తాగుబోతుల సంఘానికి అధ్యక్షుడా అన్న అనుమానం కూడా మాకు కలుగుతుంది అధ్యక్ష. అప్పుడెప్పుడో టీవీల్లో చూస్తే ఇసుక దండలు వేసుకొని తిరిగారు అధ్యక్ష. మొన్న అసెంబ్లీలో ఉల్లిపాయల రేట్లు పెరిగాయని ఉల్లిపాయలు వేసుకొచ్చారు అధ్యక్ష. ఈరోజు మద్యం రేట్లు పెరిగాయని మద్యం బాటిల్ మెడలో వేసుకొస్తారేమని కొంచెం భయపడ్డాను అధ్యక్ష, కానీ అలా రాకపోవడం వల్ల కొంచెం సంతోషిస్తున్నాను అధ్యక్ష. అప్పట్లో ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచారు, ఆయన పెట్టిన మద్యపాన నిషేధానికి వెన్నుపోటు పొడిచారు. అక్కడైతే మామ ఎన్టీఆర్ గారు కాబట్టి వెన్నుపోటు పడవచ్చు అధ్యక్ష, కానీ ఇక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు పులి. మన టీవీలో చెప్తాడు అధ్యక్ష, అక్కడ ఉన్నది 151 మంది మేకలు, ఇక్కడ ఉన్నది మేము 23 మంది పులులు అని. అధ్యక్ష, పులిహోర తింటే పులులైపోరు అధ్యక్ష, అది పులిహోర ప్యాచ్ అధ్యక్ష. పులి ఎలా ఉన్నారో ఇక్కడ చూడండి అధ్యక్ష, ఎన్ని కష్టాలు వచ్చినా వాళ్ళు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా వాళ్ళ ఛానల్లో ఏ విధంగా బురద చెల్లినా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చిరునవ్వుతో ఎదుర్కొని తన నిజాయితీతో ఈరోజు ప్రజల మనసు తెలుసుకొని ముఖ్యమంత్రి పాదయాత్రలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని ఏ విధంగా నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నారో అలాంటి వాళ్ళని పులులు అంటారు, కానీ పులిహోర బ్యాచ్ల్ని పులి అనరని మరొకసారి వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష.